ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की कोत्त नगल तीसुको नगल प्राइस लो 20% आदा चेसुकोवच्चु मी पेर अंडि जी श्रीनिवास जी श्रीनिवास अंटे एन्नाळ्ळु हैदराबाद लो उंटारु मीरु बाय बर्त इक्कडे ताता मुत्तातल कांचि इक्कडे ताता मुत्तातल नुंचि इक्कडे ओके इप्पुडु मन तेलंगाणलो ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎవరు ఏ పార్టీకి మీరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు అది నా బయటికి చెప్పలేను నేను అది ఎందుకంటే ఓటు అనేది నా హక్కు నేను బయట చెప్పుకుంటే అది సర్వే అయిపోతుంది అంటే ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు పోయి ఇప్పుడు అభివృద్ధి చేసే పార్టీ గెలుస్తుంది స్టేట్ ని అభివృద్ధి డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళు గెలుస్తారు అదే ఇప్పుడు ఎవరికి ఉంది అంటారు మీ ఐడియా ప్రకారం ఐడియా ప్రకారం అయితే ఇప్పుడు టిఆర్ఎస్ డెవలప్మెంట్ చేస్తున్నది కాబట్టి టిఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నాను అంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే రెండు సార్లు ఛాన్స్ వచ్చారు కదా వాళ్ళకి ఛాన్స్ వాళ్ళు ఇచ్చేది కాదు వాళ్ళు ఇవన్నీ వాళ్ళు లోపల లోపల చేసుకున్నది కాదు ఇప్పుడు నేను మీరు అడిగారు నాకు ఓటు అనే ఓటు ఎవరికి ఇస్తారంటే నేను ఎట్లా చెప్తాను మీకు డైరెక్ట్ అనే నేను ఫలానా పార్టీకి వేస్తానని అది నా నిర్ణయం నా నిర్ణయం నా వరకే ఉంటుంది కానీ నేను ఇప్పుడు బహిరంగం చేయలేను కదా అట్లా అయితే బీఆర్ఎస్ రావడానికి అవకాశం ఉన్నాయి ఏమేమి చేసిందంటారు బీఆర్ఎస్ ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చేసిందంటారు ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది అంటున్నారు ఏం అభివృద్ధి చేసిందంటారు చాలా అభివృద్ధి చేసింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకాలు అప్పట్లో లేవు ఇప్పుడు ఉన్నాయి మళ్ళా ఇప్పుడు మన దళిత బంధు పథకం ఉంది ఇంకోటి మొన్న బీసీ లోన్ ఒకటి రీసెంట్గా ఒక బీసీ లోన్ కూడా ఉంది మళ్ళా పెద్ద మనుషులకు ఏజ్డ్ పర్సన్స్కి వాళ్ళకు పెన్షన్స్ ఉన్నాయి రైతులకు రుణమాఫీలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కదా అంటే కాంగ్రెస్ కూడా మేము 6 హామీలు ఇస్తున్నాము మాకు ఓటు ఏమని అడుగుతున్నారు వాళ్ళు 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 చెప్పేది వాస్తవమే వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేయలేదు కదా కరెక్టా కదా ఇప్పుడు ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి నడిపించాలంటే పెద్ద మనిషి ఉంటేనే మంచిగా ఉంటుంది వాళ్ళ ఇంటికి పెద్ద మనిషి ఎవరు అనేది తెలియదు కదా వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్నారంటే మాకు ఇవ్వండి డబుల్ ఇంజిన్ ఇక్కడ అమ్మో స్టేట్లో అమ్మో బీజేపీ సెంట్రల్ కూడా బీజేపీ ఉంటుంది బీజేపీకి మమ్మల్ని గెలిపించండి ఓటు ఏమని అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉంటారు బీజేపీ వస్తుందని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ అట్లా ఉండదు కదా ఎందుకంటే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు మైనారిటీస్ ఉన్నారు బీసీ అందరు ఉన్నారు ఎస్సీ ఎస్టీ అందరు ఉన్నారు అలాంటి టైంలో ఇక్కడ బీజేపీ వస్తుందని నేనైతే అనుకోవడం లేదు స్టేట్లో అంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము మా పార్టీ గెలిస్తే అన్నారు వాస్తవమే కాకపోతే బీజేపీ వచ్చే ఛాన్సెస్ లేవు కదా ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు బీజేపీ మంచిగా మూమెంట్లో ఉన్నది ఇప్పుడు బండి సంజయ్ లేరు బీజేపీలోనే చీలికలు ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు ఇలా పార్టీలు మారితే కాదు పార్టీని నమ్ముకొని లాయల్గా ఉండేటోళ్లకు ఒక విధంగా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీజేపీ అట్లా మారేటోళ్ళు అయిపోయినారు కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటా బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు ఫైనల్గా ఏ పార్టీ రావడానికి అవకాశం ఉంది అంటారు ఏ పార్టీ అని కాదు నా ఉద్దేశం అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఉంది అండర్వే మనకు అండర్వే పాసెస్ బ్రిడ్జెస్ ఇలాంటి బ్రిడ్జెస్ అవన్నీ ఈ ప్రభుత్వంలోనే అయినాయి కదా టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే మీకు ఇక్కడ నియర్గా మన హైటెక్ సిటీ దగ్గర కైట్లాపూర్లో ఒక బ్రిడ్జ్ చూసిన అండర్ పాస్ బ్రిడ్జ్ ఒకటి చూసిన నేను నియర్ బై అక్కడే చూసిన ఇంకా మనకు చాలా చోట్ల మన సిటీ అవుట్స్కట్లో చాలా చోట అండర్ పాస్ బ్రిడ్జ్లు ఉన్నాయి అవన్నీ డెవలప్మెంట్ టిఆర్ఎస్ చేసింది కదా